ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తన భార్య వాణికి రాజకీయాల్లో తానే రాణించాలనే అహంకారం ఉందని అన్నారు. తనకే టికెట్ కావాలని పట్టుబట్టినట్టు దువ్వాడ ఆరోపించారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానన్న దువ్వాడ శ్రీనివాస్ తన భార్య కారణంగా తల్లిని సోదరుల్ని దూరం చేసుకున్నట్టు చెప్పారు. రాజకీయంగాను నష్టపోయానన్నారు. మరోవైపు తన భర్తని దివ్వల మాధురి అనే మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని దువ్వాడ భార్య వాణి ఆరోపించారు. తన కుమార్తెలతో కలిసి వాణి దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. మరోవైపు తమ బంధం ఇల్లీగల్ కాదని, దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటానని దివ్వల మాధురి తేల్చి చెప్పారు. వాణి ఆరోపణల వల్ల తన కుటుంబానికి భర్తకి దూరమైనట్టు చెప్పారు మాధురి. మరోవైపు తనపై కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కుమార్తె హైందవి బంధువులపైన ఫిర్యాదు చేశారు. దువ్వాడ తన ఇంటిపై దాడి చేసి గేట్లు విరగొట్టి తనపై హత్యకు ప్రయత్నించారని ఆరోపించారు ఆయన.